ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి ఆహారాన్ని నియంత్రించు, మనసును నియంత్రించు, వ్రతం ఉండు, పాదయాత్ర చేపట్టు. ఇక్కడ ఏ మాత్ర పనిచేయదు కుమారా, శక్తి మాత్ర మాత్రమే పనిచేస్తుంది. పురాతన సామెత ప్రకారం రోజుకు ఒకసారి తినేవాడు యోగి, రెండుసార్లు తినేవాడు భోగి, మూడుసార్లు తినేవాడు రోగి, మరియు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తినేవారిని సమాధికి తీసుకువెళ్తుంది. యోగులు సాధారణంగా చాలా కాలం జీవిస్తారు మరియు ఫలవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారు సాధారణంగా రోజుకు ఒకసారి తింటారు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటారు. భోగి అనగా జీవిత ఫలాలను ఆస్వాదించేవాడు. ఇరుముడి దీక్ష సమయంలో భోజనాన్ని రోజుకు రెండు సార్లకు పరిమితం చేయాలనేది వ్రత నియమం, మరియు మధ్యలో చిరుతిండ్లు వగేరా కూడా తినకూడదు. వీలైతే ఏడాది పొడవునా అదే నియమం పాటించాలి. గురునానక్ ఇలా అన్నారు, మీ మనస్సును జయించండి, తద్వారా ప్రపంచాన్ని జయించండి. మనస్సును నియంత్రించడానికి ప్రతిరోజు ధ్యానం అభ్యసించాలి. అమ్మ చెప్పారు, ధ్యానం చేస్తున్నప్పుడు అవాంఛిత ఆలోచనలు వస్తాయి, కానీ మనం వాటిని తొలగించాలి. ప్రతి సంవత్సరం ఇరుముడి, అమావాస్యల, పౌర్ణముల వేడుకలకు హాజరు కావడం, ఆడిపురంలో కంజీ మరియు పాలు సమర్పించడం, నవరాత్రి సమయంలో అగండంలో నూనె పోయడం మొదలైనవి చేయాలి. అమ్మ చెప్పారు, మనం తెలిసి తెలియకుండా చాలా తప్పులు చేస్తాము. మన మనస్సును శిక్షించడానికి మరియు సరిదిద్దడానికి ప్రయత్నించాలి. మనం స్వీయ నియంత్రణను పాటించాలి. పాదయాత్ర అటువంటి దిద్దుబాటు చర్య. సేవ, దాన ధర్మాలు మరియు పైన పేర్కొన్న అన్ని కార్యకలాపాల ద్వారా మేల్మరుత్తుల్లో దొరికే శక్తి మాత్రమే జనన మరణ చక్రం నుండి నయం చేసే ఔషధం ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.